గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ముందుగా మహబూబాబాద్ ఆ తర్వాత కొత్తగూడెం ఇవాళ రెండు నూతన కలెక్టరేట్లను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను మలుపు తిప్పేలా ఖమ్మం బహిరంగ సభ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మూర్ఖులు రాష్ట్ర అభివృద్ధి వారికి కనిపించట్లేదన్న మంత్రి ఎర్రబెల్లి దండకారణ్యంలో ఎన్కౌంటర్ కలకలం మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా మృతి చెందాడని ప్రచారం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాసేలా ప్రవర్తిస్తారా తమిళనాడు గవర్నర్ తీరుపై మండిపడ్డ జాతీయ మీడియా సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనకు సర్వం సిద్ధమైంది బీఆర్ఎస్ కార్యాలయంతో పాటు నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అనంతరం జరిగే ప్రజాప్రతినిధుల సభలో పాల్గొంటారు సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్ పరిశీలించారు ఎలాంటి లోపాలు తలెత్తకుండా పక్కడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఒకప్పుడు ఎడారిగా ఉన్న మహబూబాబాద్ ప్రాంతం ఇప్పుడు సస్యశ్యామలంగా మారింది సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో జిల్లాగా మారింది పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ సమీకృత కలెక్టరేట్ భవనాలకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలోనూ కలెక్టరేట్ నిర్మాణం పూర్తయింది ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఉదయం 9:45 మహబూబాబాద్ చేరుకుంటారు తాళ్లపూసపల్లి రోడ్డులో హెలీప్యాడ్ ను సిద్ధం చేశారు అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు ఉదయం 10:00 సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది 11:00 నూతన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు ఆ తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనకు సీఎం కేసీఆర్ పయనమవుతారు సీఎం కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ఏర్పాట్లను పరిశీలించారు ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఆఫీసు
నెక్స్ట్ మెడికల్ కాలేజీ పార్టీ ఆఫీస్ ఇవన్నీ తయారై ఉన్నాయి అసలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఆగుతలేరని అది ఆల్రెడీ మేము స్టార్ట్ చేసినాం సరే అది ముఖ్యమంత్రి గారు ఓపెన్ చేయాలి కలెక్టర్ ఆఫీస్ కూడా తయారై చాలా రోజులు అవుతున్నది దాన్ని పార్టీ ఆఫీస్ కూడా తయారై చాలా రోజులు అవుతున్నది కలెక్టర్ ఆఫీస్ను ఓపెన్ చేసి పార్టీ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరుగుతున్నది మహబూబాబాద్ జిల్లా చరిత్రలో మిగిలిపోయేటట్టు ఆయన నాయకత్వంలో తయారైంది ఎందుకంటే మహబూబాబాద్ జిల్లా కూడా నాకు మొదటి నుంచి కూడా సంబంధం ఉన్నది ఈ జిల్లాలోనే మా తాతలు తండ్రులు మాస్తులన్నీ కూడా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి మేము నీళ్ళ కోసం చచ్చేది తాగునీళ్ళకు ఇబ్బంది ఉండేది సాగునీరుకి ఇబ్బంది ఉండేది కరెంటుకి ఇబ్బంది ఉండేది మేము ఇక్కడ మహబూబాబాద్ జిల్లా నుంచి వరంగల్ పోవాలన్నా కూడా రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడేది మహబూబాబాద్ జిల్లాను సపరేట్గా జిల్లా చేయటమే కాకుండా జిల్లా నలుమూలలు డెవలప్మెంట్ చేసి కొత్త మండలాలు ఏర్పాటు చేసి నూతన అధికారం తీసుకొచ్చి అంటే కలెక్టర్ ఆఫీస్ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఇట్లా ప్రతి ఆఫీసులు కూడా ఇక్కడనే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలకు ముఖ్యంగా ఇది గిరిజనులు ఎక్కువ ఉన్న జిల్లా కాబట్టి అన్ని వసతులు కల్పించింది 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా మహబూబాబాద్ లో 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులంతా సంసిద్ధంగా ఉన్నారు. సీఎం కేసీఆర్ రాకకు మహబూబాబాద్ జిల్లా ముస్తాబైంది. మహబూబాబాద్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మారుమూల ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేసి కలెక్టరేట్ నిర్మించి పాలనను మరింత దగ్గరకు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం కేసీఆర్ కు మహబూబాబాద్ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారంటున్న మంత్రి సత్యవతితో మా వరంగల్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ మానకోటకు రాబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ సంబంధించి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, ముఖ్యమంత్రి రాకకు సంబంధించి మానకోటలో ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు, ఏ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనబోతున్నారని తెలిపేందుకు మంత్రి సత్యవతి గారు, ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏంటి, ఏ రకమైనటువంటి ఏర్పాటు చేశారు, స్వాగతం ఏర్పాట్లు ఏ రకం? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పుడెప్పుడు వస్తారని. ఈరోజు మా కల నెరవేరి గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. మొట్టమొదటి ప్రోగ్రాం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభం చేస్తారు. అక్కడి నుంచి బీఆర్ఎస్ కార్యాలయాన్ని అది పాల్గొన్న తర్వాత బీఆర్ఎస్గా ఏర్పడ్డ తర్వాత మొదటి కార్యాలయం మహబూబాబాద్ జిల్లా కార్యాలయం, అలాగే బీఆర్ఎస్గా ఏర్పడ్డ తర్వాత మొదటి ఇనాగ్రేషన్ కలెక్టరేట్ మహబూబాది, అది 15వది. అంటే ముఖ్యమంత్రి గారి అదృష్ట సంఖ్య 15 1 5 6 6 ముఖ్యమంత్రి గారి సంఖ్య. వారు ఎప్పుడో మాట ఇచ్చారు బీఆర్ఎస్గా ఏర్పడ్డ తర్వాత నేను మొదటి సమావేశాన్ని మహబూబాద్కి వస్తా అని. సో మా కల చిరకాల వాంఛ నెరవేరి మా కల సాకారం అయినట్టుగా భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 30 ఏళ్ల రాజకీయంలో 30 ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఈ 3 ఏళ్ళు ఒక ఎత్తు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 8 ఏళ్ల క్రితం ఉన్న మానకోటకి ఈరోజు ఉన్న మానకోట మరి చూస్తే ఇది ఈ అభివృద్ధి క్రమంలో మేము కూడా పాత్రధారులు కావడం, మాకు కూడా ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించడం అనేది నిజంగా మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఓకే, ముఖ్యమంత్రి ఈ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భం, ముఖ్యంగా ఒక రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం జిల్లాగా ఏర్పడింది, ఈరోజు కలెక్టరేట్ ప్రారంభించుకుంటున్నటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి మానకోట ఇప్పుడున్నటువంటి మానకోట సంబంధించి ఏం చెప్పాల్సుకున్నారు, ఏ మేరకు అభివృద్ధి అయింది అంటే ఏం చెప్పారు? ఒకప్పుడు సామాన్యులు ఒక కలెక్టర్ని కలవాలి అని అంటే వరంగల్కి పోయి సదిగట్టుకొని పోయి అక్కడే ఉండే రోజులను మేము చూసాం. స్వయంగా నేను ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా కూడా ముందు రోజు కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వారి సమయాన్ని తీసుకొని పోయే దుస్థితి నుంచి ఈరోజు సామాన్యులకు
కలెక్టర్ ఎస్పీ జిల్లాకు సంబంధించిన అధికారులందరూ అందుబాటులో రావడం అది ఒకే దగ్గర 32 శాఖలు ఉండడం ఒక అర్జీదారుడు ఒక పేదవాడు ఏదైనా సమస్య పట్టుకొని వస్తే అన్ని శాఖలు ఇక్కడే ఉండి వాళ్ళ సమస్యకు పరిష్కారం ఇక్కడే లభించే ఒక గొప్ప అవకాశం అంటే గతంలో ఎవరికి లేని ఆలోచన ఎవరికి రాని ఆలోచన కేసీఆర్ గారికి రావడంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎందుకంటే సెక్రటరీకి వస్తే అన్ని శాఖలు అక్కడే ఉన్నట్టు కలెక్టరేట్కి వస్తే అన్ని శాఖలు కూడా ఒకే దగ్గర ఇంటిగ్రేటెడ్గా ఉండడం అనేది భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ లేదు అలాగే ఈ కలెక్టరేట్ కార్యాలయం ఒక జిల్లాకు 58 కోట్లతోని 20 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కలెక్టరేట్ నిర్మాణం కూడా 33 జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే 33 జిల్లాలకు ఇలాంటి కలెక్టరేట్లు నిర్మాణం కావడం దేశంలోని అనేక రాష్ట్రాలకు కూడా ఇంత పెద్ద సచివాలయాలు లేకపోవడం మనం చూస్తూ ఉన్నాం ఈ క్రమంలో కలెక్టర్ ఎస్పీ అందుబాటులో ఉండటమే కాదు వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళకు కూడా సౌకర్యవంతమైన కార్యాలయాలు కట్టించి ఇవ్వడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం సర్దిగట్టుకొని సామాన్యులు వరంగల్ పోయిన రోజు నుంచి సామాన్యులు ఎప్పుడొస్తే అప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇక్కడే కలెక్టర్ గారిని కలుసుకోవడం ఎస్పీని కలుసుకోవడం వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే ఒక గొప్ప వేదిక దీని ద్వారా వచ్చింది ఒకప్పుడు ఇక్కడ ఏదైనా కొంచెం పెద్ద జబ్బు వచ్చినా లేకుంటే పెద్ద గాయమైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే వరంగల్ హైదరాబాద్ రిఫర్ చేసేవాళ్ళు కానీ పేదవాళ్లకు ఒక కలెక్టరేటే కాదు కార్పొరేట్ వైద్యం కూడా ఈరోజు మహబూబాబాద్లో వచ్చింది 505 కోట్లతోని ఒక మెడికల్ కళాశాల ఒక నర్సింగ్ కళాశాల దాంతోపాటు టీచింగ్ హాస్పిటల్ 360 పడకల హాస్పిటల్ కూడా ఇక్కడికి రావడం నిజంగా ఈ ప్రజలు చేసుకున్న అదృష్టం ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజల అవసరాలు ప్రజల సమస్యల్ని మరి దగ్గరుండి చూసి పరిష్కరించే ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అందులో మాకు పాలు పంచుకునే అవకాశం రావడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను జన సమీకరణ ఏ రకంగా ఉండబోతా ఉంది ఇక్కడ సమావేశం ఉంటుందంటున్నారు ఆ సమావేశానికి ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో 10 గంటల లోపే ఇక్కడికి రాబోతున్నారు ఈ క్రమంలో 10 గంటలకు పార్టీ ఆఫీస్ చేరుకున్న తర్వాత పార్టీ ఆఫీస్ ఇనాగ్రేషన్ అలాగే అధ్యక్షుల వారిని అక్కడే కూర్చోబెట్టి ఆశీర్వదించిన తర్వాత మరి అక్కడి నుంచి బయలుదేరి కలెక్టరేట్కి వస్తున్నారు 11 గంటలకు ఈ సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది దాని పక్కనే గ్రంథాలయ బిల్డింగ్ కూడా 3 కోట్లతో కట్టిన గ్రంథాలయ భవనాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు అక్కడి నుంచి కలెక్టర్ గారిని వారి ఛాంబర్లో కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి 11:30 మరి బహిరంగ సభ ప్లేస్కి వెళ్ళి పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేస్తారు అక్కడ 10,000 మంది సర్పంచులు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు ముఖ్యమైన కార్యకర్తలు ముఖ్యమైన అధికారులు ఉంటారు సో ఆ సమీక్ష ఆ సమావేశంలో పాల్గొని ఇక్కడి నుంచి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు మళ్ళీ వచ్చి జిల్లా అధికారులతోనే ఈ జిల్లా అభివృద్ధి మీద సమీక్ష సమావేశం కూడా నిర్వహించుకొని ఇక్కడే భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి కొత్తగూడెం వెళ్తున్నారు చాలా రోజులుగా ఆశగా ఎదురు చూస్తున్నాం అడగంది అమ్మన్న పెట్టదనే నానుడి కానీ అడగకుండానే మాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి రికార్డ్ సమయంలో రికార్డ్ టైంలో దాన్ని ప్రారంభం చేసుకొని మరి 150 మంది వివిధ రాష్ట్రాల నుంచి దేశవ్యాప్తంగా ఇక్కడ విద్యార్థులు వచ్చి ఈ ప్రాంతంలో పిల్లలకు కూడా మానకోట్లోనే మెడికల్ సీట్ వచ్చింది అని అంటే వాళ్ళు ఇది కళా నిజమా అనే విధంగా అద్భుతమైన పరిపాలన అద్భుతమైన సంక్షేమం అందుతున్న తెలంగాణను చూసి వేరే రాష్ట్రాలు అబ్బరపడే విధంగా నేర్చుకునే విధంగా జరుగుతున్న క్రమంలో కొంతమంది అవాకులు నేను ముఖ్యమంత్రి గారిని కోరాను సరే మెడికల్ కాలేజీని ప్రారంభం చేయండి అని అంటే నేను వర్చువల్గా చేశానంటే 500 కోట్ల రూపాయల భవన సముదాయాన్ని మీరు ఇంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారు దాన్ని చేయాలి అని అంటే ఒకసారి నేను ఇక్కడ వర్చువల్గా చేసిన తర్వాత అక్కడికి రావటం బాగుండదు కానీ కొంతమంది మనం ప్రధానమంత్రితో సహా ఇక పేర్లు అవసరం లేదు కానీ ఒక రైలు ఒక ట్రైన్ని ఇక్కడ ప్రారంభం చేయడానికి తెలంగాణ కంటే తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఒక ప్రాజెక్టు కూడా పేరు చెప్పుకోదగ్గ ప్రాజెక్టు కూడా లేదు కాబట్టి మరి వందే భారత్ అని రకరకాల పేర్లు వందే భారత్ అనేది పుట్టినప్పటి నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పిల్లవాడు పాడుకునే మరి ఇవన్నీ వందే భారతం అని కానీ ఇవన్నీ అడ్డు పెట్టుకొని ఈరోజు ఏదో భారత అంటే మాదే మేమే ఉన్నట్టు దానికి వారసులమైనట్టు
मरी अला ट्रेन प्रधान प्रारंभ चेयटा की रावने मरी वाले विधा पब्लिसिटी चुस्कटारो ये विधा प्रचार एला आर्भाटने दाखी इदोक मन उदाहरण चुपचु का कटना मेडिकल कॉलेज నేను ఇక్కడి నుంచి చేశాను కాబట్టి రాను మీరు చేసుకోండి అని చెప్పి మరి ఇంతమంది పిల్లలకు అసలు ఇప్పుడు ప్రారంభం చేసుకోవాల్సింది అది మా అదృష్టం లేకుండా పోయింది పిల్లలందరూ వచ్చిన వాళ్ళు ఎక్కడో ఇబ్బంది పడకూడదు ఏమంటే వాళ్ళకి అందియాలని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలను ఒకరోజు ప్రారంభం చేయటం మరి దీనికి రాలేకపోతున్నారు ఏది ఏమైనా ఈ జిల్లాకు సంబంధించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల అనుభవంలో ఉన్న క్రమంలో ముఖ్యమంత్రి గారి రాక కోసం ఇక్కడ ఉండే 50 మంది ప్రజలు పేద గిరిజన దళితులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు బ్రహ్మాండంగా ఇది విజయవంతం అవుతుంది ముఖ్యమంత్రి గారు మనసు పెట్టి ఈ జిల్లాకు మరి మరిన్ని వరాలు మరి ఇస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఇప్పటికే అన్నీ ఇచ్చి ఉన్నారు తప్పకుండా వారి మాటల్లో మనం వింటే బాగుంటుంది అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను రైట్ మేడం మొత్తానికి బిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత తొలి బిఆర్ఎస్ జిల్లా కార్యాలయం అదేవిధంగా కలెక్టరేట్ సంబంధించి ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా మహబూబాబాద్ ప్రజలంతా ఎంతో ఘన స్వాగతం పలికిన సిద్ధంగా ఉన్నారని చెప్పి మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు కెమెరామెన్ సంజీవ్తో ప్రదీప్ టీ న్యూస్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది కొత్తగూడెం కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు అలాగే కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవం కూడా సీఎం చేతుల మీదుగా జరుగుతుంది ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది దేశం గర్వించే స్థాయిలో నూతన సమీకృత కలెక్టరేట్లు నిర్మించిన సీఎం కేసీఆర్ వాటిని ప్రజలకు అంకితం చేస్తున్నారు అందులో భాగంగానే నూతన జిల్లాగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ను అధునాతన పద్ధతుల్లో నిర్మించారు అత్యాధునిక సౌకర్యాలు ఆధునిక హంగులతో భవనం ముస్తాబైంది విశాలమైన గదులు పచ్చదనంతో పరిణవిల్లే పరిసరాలు ఒక్కచోటుకు వెళ్తే జిల్లా ఉన్నతాధికారులందరినీ కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు ప్రజల సకల సమస్యలకు పరిష్కార వేదికలుగా నిలిచే సమీకృత కలెక్టరేట్ల నుంచి అధికారులు పాలనను మరింత పరుగులు పెట్టించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరగనుంది మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ కొత్తగూడెం చేరుకుంటారు కొత్త కలెక్టరేట్ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో దిగుతారు నూతన కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభిస్తారు కొత్త ఛాంబర్లో జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ను కూర్చోబెట్టి జిల్లా పాలనను ప్రారంభం చేస్తారు అక్కడే అధికారులు ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు అనంతరం భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి పర్యటన కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది కొత్తగూడెం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కొత్తగూడెం పాల్వంచ జాతీయ రహదారి పక్కనే ఆధునిక హంగులతో కలెక్టరేట్ కొలువుదీరింది మొత్తం 25.16 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 44.98 కోట్ల రూపాయలతో నిర్మించారు 2018 ఏప్రిల్ 3న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అప్పటి రహదారుల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు G+2 పద్ధతిలో నిర్మాణం చేపట్టారు కొత్త కలెక్టరేట్లో 46 ప్రభుత్వ శాఖలు కొలువుదీరనున్నాయి ఇందుకు సంబంధించిన ఫ్లోర్ల వారీగా శాఖలకు విశాలమైన గదులు కేటాయించారు అధికారులు సిబ్బంది సౌకర్యార్థం పూర్తి స్థాయిలో ఫర్నిచర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది కలెక్టరేట్ వెనుక భాగంలో కలెక్టర్ అదనపు కలెక్టర్ డిఆర్ఓల నివాస సముదాయాలతో పాటు జిల్లా ఉన్నతాధికారుల నివాసాలకు 6 క్వార్టర్లు నిర్మించారు కలెక్టరేట్ ప్రాంగణంలోనే ప్రత్యేక హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టారు కలెక్టరేట్ ప్రాంగణం చుట్టూ 40 రకాల అందమైన పూల మొక్కలు అన్ని కాలాల్లో నీడనిచ్చే చెట్లు నాటారు ప్రవేశ ద్వారం ఎదురుగా రెపరెపలాడే ఎత్తైన జాతీయ జెండా పతాకాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్ర జాతీయ స్థాయి సమీక్షలు నిర్వహించుకునే విధంగా ఒక పెద్ద సమావేశ మందిరం 4 వీడియో కాన్ఫరెన్స్ హాళ్ల నిర్మాణంతో నూతన భవనం వెలుగులీనుతోంది భవనం మధ్యలో ఏర్పాటు చేసిన గ్రీనరీ పచ్చిక బయళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
కలెక్టరేట్ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ప్రత్యేకంగా పూల మొక్కలను ఏర్పాటు చేశారు. పార్కుతో ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేసి పరిసరాల్లో పచ్చదనం ఒట్టిపడేలా అందంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కొత్తగూడెంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను సీఎం ప్రారంభించనున్నారు. కార్యాలయాల ప్రారంభోత్సవ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ వినీత్ జీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడిని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ప్రభుత్వ విప్ రేగ కాంతారావు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా పట్ల ప్రేమ అభిమానం వెనుకబడినటువంటి ప్రాంతం, ఆదివాసులు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం అని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ఎక్కడ కూడా మరి వివక్ష చూపకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాల్లో సాధించలేనటువంటి విజయాల్ని అందించడంలో అనేక సంస్కరణలు, పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి, అభివృద్ధిలో తనకంటూ ఎదురు లేనటువంటి విజయాల్ని సాధించి సంక్షేమ సారథిగా నిలిచినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత అభివృద్ధికి వేలాది కోట్లని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 70 సంవత్సరాల్లో మరి ఈ ప్రాంతం పట్ల అనేక మంది ముఖ్యమంత్రులు మారినారు, మంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా కానీ మరి ఇక్కడ మెడికల్ కాలేజీ లేకుంటుంటే మెడికల్ కాలేజీ కూడా మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ, ఖమ్మంలో ఒక మెడికల్ కాలేజీ, అంటే ఉమ్మడి జిల్లాకు 2 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి పవర్ ప్లాంటు, అదేవిధంగా మరి సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ బ్యారేజీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ ప్రాంతాన్ని, మరి వెనుకబడినటువంటి ప్రాంతానికి రహదారులు, ప్రతి గ్రామానికి రహదారి రావడానికి 100 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి జిల్లాకు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో వారికి జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారికి సాదర స్వాగతం పలుకుతూ మరి వారికి ఈ జిల్లా ప్రజానికి తరపున మరి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా, హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారిచే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయ సముదాయము ప్రారంభోత్సవం ఉంటుంది. దానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాము. దానికి తగినట్టు ముఖ్యంగా లాడ్ ప్రిపరేషను, తర్వాత అన్ని రూమ్లు కూడా ఫర్నిచర్తో పాటు అందుబాటులోకి తేవడం జరిగింది. అదేవిధంగా పవర్ సప్లై, అదేవిధంగా శానిటేషను అన్నీ కూడాను అధికారులు, ప్రత్యేక అధికారులను నియమించడం జరిగింది. వారి వారి పనిలో నిమగ్నమై కూడా ఉన్నారు. ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లు స్పీడ్ అందుకున్నాయి. ఖమ్మం వేదికగా జరగనున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు కూడా రానుండడంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని వసతులు సమకూర్చుతున్నారు. అటు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీష్రావు, పోవాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిక్షణం ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులు బీఆర్ఎస్ కార్యకర్తలకు పలు సూచనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశం దృష్టిని ఆకర్షించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దేశం అబ్బురపడేలా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాలో 500,000 మందితో బీఆర్ఎస్ సభ జరగనుంది. సభ ఇన్ఛార్జీలు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
మంత్రి హరీష్ రావు ఖమ్మంలోనే మకాం వేసి సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో 5 లక్షల మందికి పైగానే ప్రజలు సభకు వస్తారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. అటు హరీష్ రావు కూడా 20 నియోజకవర్గాల్లో సన్నాహక సభలు సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలకు రవాణా సదుపాయంతో పాటు సభకు వచ్చే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పూర్తిగా గ్రౌండ్ మొత్తం రెడీ అయింది. ఈ 2-3 రోజుల్లోనే డయాస్కి సంబంధించిన ఏర్పాట్లు ఇతరత్ర అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. బ్యారికేడింగ్ కానీ ఫెన్సింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత జరిగే గొప్ప బహిరంగ సభలో ఉమ్మడి ఖమ్మం జిల్లా శ్రేణులందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున రావాలని. గౌరవనీయులు ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు, వారితో పాటుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ గారు, అలాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారు, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా గారు, సిపిఐ రాష్ట్ర నాయకులు, అలాగే సిపిఎం రాష్ట్ర నాయకులు, దాంతోపాటుగా అఖిలేష్ యాదవ్ గారు, వారు కూడా వస్తూ ఉన్నారు. మా మొత్తం బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ శ్రేణులందరినీ కూడా ఎమ్మడబెట్టుకొని మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కదిలొచ్చి 18వ తారీఖు నాడు ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేయడానికి వస్తూ ఉన్నారు. మన భారతదేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని కేసీఆర్ గారు ఇవ్వడానికి బయలుదేరుతున్న సందర్భంలో ఈ ఖమ్మం సభ ఏర్పాటు చేసుకోవడం అనేది ఉదాహరణ మా ఖమ్మం జిల్లా వాసులందరికీ, ప్రత్యేకించి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా ఒక సువర్ణావకాశం. అందుకని మేము తప్పకుండా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పార్కింగ్, ఇతర ఏర్పాట్లపై కూడా అధికారులకు మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. సభా ప్రాంగణానికి 500 మీటర్ల లోపే పార్కింగ్ సౌకర్యం కల్పించి ప్రజలు సభ వేదిక వద్దకు సులభంగా చేరుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. బార్కోడ్ విధానంలో పార్కింగ్ స్లాట్ కేటాయిస్తే డ్రైవర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా కేటాయించిన పార్కింగ్ ఏరియాకు చేరుకుంటారని చెప్పారు. మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ సూచనల మేరకు అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఒక ఖమ్మం జిల్లానే కాకుండా, ఒక రాష్ట్రమే కాకుండా, దేశానికి కూడా ఈ సభ ద్వారా ఎన్నో విషయాలు చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఆ విధంగా వారు తప్పకుండా కూడా చెప్తారు. ఖమ్మం జిల్లాతో పాటుగా మన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అయింది, దాంతోపాటుగా ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితులు, దేశంలో ముఖ్యంగా రైతాంగం, బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొన్నటువంటి విషయాలు అన్నీ కూడా మరి 4 ముఖ్యమంత్రులు వస్తున్నారు, దాంతోపాటుగా మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ గారు కూడా వస్తున్నారు, సిపిఎం సిపిఐ నాయకులందరూ కూడా వస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి, ఖమ్మం జిల్లా గడ్డ మీద నుంచి ఒక దేశానికి ఒక నిర్దేశాలు ఉంటాయని చెప్పేసి మేమందరం కూడా గట్టిగా అనుకుంటున్నాం. ఆ విధంగా ఉంటాయి. మరోవైపు ఖమ్మం బీఆర్ఎస్ సభ కోసం ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల ఎమ్మెల్యేలకు సైతం కీలక బాధ్యతలు అప్పగించారు. ఒక్కో నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఇతర జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లను ఇన్ఛార్జిగా నియమించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట నుంచి దాదాపు 500,000 మంది సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. 100 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. ఖమ్మం వైరా ప్రధాన రహదారి పక్కనే సభా ప్రాంగణం ముస్తాబవుతోంది. గోపురాపురం నుంచి వివిపాలెం వరకు దాదాపు 200 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు ఎంతమంది జనం వచ్చినా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేవలం ట్రాఫిక్ నియంత్రణ, టూర్ క్లియరెన్స్, వివిధ మార్గాల్లో జనం తరలించే మార్గాల బాధ్యతలను డిఐజి వరంగల్ సిసి రంగనాథ్ పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ నెల 18న జరగనున్న సభకు సీఎం కేసీఆర్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరై విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్తో పాటు సిపిఐ జాతీయ నాయకులు డి రాజా, సిపిఎం జాతీయ నాయకులు, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శులు, పలు రైతు సంఘం నాయకులు, నేతలు, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఏపీ మాజీ మంత్రులు, నాయకులు తరలిరానున్నారు. సభ రోజు ఉదయం 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా 2 హెలికాప్టర్ల ద్వారా ఖమ్మం చేరుకొని అక్కడ నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణాన్ని సీఎం ప్రారంభిస్తారు. కొత్త మెడికల్ కాలేజీ భవన నిర్మాణం, మరమ్మత్తు పనుల శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రి హరీష్ రావుతో కలిసి 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం 3 ముఖ్యమంత్రులు ముఖ్య నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు.
ఆంధ్ర పాలనలో అభివృద్ధికి నోచుకోని మన్యం ప్రాంతం తెలంగాణ వచ్చాక భద్రాది కొత్తగూడెం జిల్లాగా ఏర్పడి అభివృద్ధిలో దూసుకువెళ్తుంది. ఏజెన్సీ ప్రాంతంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి సాగు తాగునీరు ఇచ్చారు. పట్టుదలతో పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి కల్పించారు. వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. చెంతనే గోదావరి ఉన్న ఉమ్మడి పాలకులు ఏనాడు దానిపై ప్రాజెక్టులు కట్టలేదు. అన్నదాతలకు సాగునీరు ఇచ్చే ఆలోచన చేయలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఇక్కడి సాగు భూములను సస్యశ్యామలం చేయాలని, రైతులకు సాగునీరు ఇవ్వాలని సంకల్పించారు. అందుకోసం సీతారామ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6.75 లక్షల ఎకరాల బీడు భూములకు సమృద్ధిగా సాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 13,58 కోట్లు కేటాయించారు. మరికొన్ని రోజుల్లోనే జిల్లాలో గోదావరి జలాలు పారనున్నాయి. అలాగే సీతారామ ప్రాజెక్టు దిగువ భాగాన 3,200 కోట్లతో సీతమ్మ సాగర్ పేరిట బహుళార్థ సాధక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కొత్త జిల్లాకు వైద్యాన్ని చేరువ చేసేందుకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. దానికి తోడు నర్సింగ్ కాలేజీని, 100 పడకల బాతాశిశు కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. కేటీపీఎస్, బీటీపీఎస్ ద్వారా విద్యుత్ వెలుగులు పంచడంతో పాటు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. పరిపాలనా సౌలభ్యం కోసం 56.50 కోట్లతో విశాలమైన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించారు. అన్ని శాఖల అధికారులు ఒకే దగ్గర ఉండి పనిచేయాలన్న లక్ష్యంతో 56.50 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చాక మారుమూల ప్రాంతాల ప్రజలకు పాలన మరింత చేరువకు కానుంది. కలెక్టర్ తో పాటు 2 అదనపు కలెక్టర్లు, డిఆర్ఓ కూడా అక్కడే నివాసం ఉండేందుకు క్వార్టర్ కూడా నిర్మించారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కూడా తెలంగాణకు వరంగా నిలిచింది. మణుగూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పవర్ స్టేషన్ ద్వారా 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీని నిర్వాసితుల్లో 340 మందికి అదే కర్మాగారాల్లో ఉద్యోగాలు ఇచ్చారు. మరో 3,000 మందికి ఉపాధి కల్పించారు. ఇటీవలే కని విని ఎరగని రీతిలో భద్రాద్రిని వరదలు ముంచెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా చూశారు. దీంతో వెంటనే స్పందించి వాటి నివారణకు 1,000 కోట్లు కేటాయించారు. అప్పటికే వరదల్లో చిక్కుకున్న బాధితుల్లో ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున తక్షణ సాయాన్ని అందించారు. ముంపు ప్రాంతాల బాధితులకు శాశ్వత పరిష్కారం కోసం పక్కా ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. జిల్లాలోని పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అటవీ శాఖ ద్వారా 228 ఎకరాల్లో కొత్తగూడెంలో సెంట్రల్ పార్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో సెలవు దినాల్లో ప్రకృతి ప్రేమికులు తమ కుటుంబాలతో వచ్చి ఈ అర్బన్ పార్క్ లో సేద తీరుతున్నారు. పాల్వంచలో జింకల పార్కు, బోటి చిగారు వంటివి అందుబాటులోకి తెచ్చారు. టూరిజం అభివృద్ధిలో భాగంగా కొత్తగూడెంలో హరిత హోటల్ ను కూడా ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్న కేటీపీఎస్ రాష్ట్రం ఏర్పడ్డాక మరింత అభివృద్ధిలో దూసుకుపోతుంది. కేటీపీఎస్ 7వ దశలో 800 మెగావాట్ల సామర్థ్యం గల నూతన థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లు మంజూరు చేసింది. 2015 జనవరిలో యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించి దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలంలో ప్రాజెక్టును పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఈ దశ నిర్మాణం వల్ల దాదాపు 440 మంది కార్మికులు, ఉద్యోగులు, 400 మంది ఆర్టిజాన్లు, 250 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు లభించాయి. విద్యుత్ రంగంలోని కాంట్రాక్టు కార్మికులను సీఎం కేసీఆర్ అక్కును చేర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఆర్టిజాన్లకు ఉద్యోగ భద్రత కల్పించగా కేటీపీఎస్ లో దాదాపు 2,100 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. కేంద్రం కాదన్న సీఎం కేసీఆర్ మన్యం జిల్లాకు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. 500 కోట్లతో పాల్వంచ కేసీఎం వద్ద దీనిని నిర్మించి ప్రారంభించడంతో అక్కడ తరగతులు మొదలయ్యాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆ కాలేజీలో 150 మంది మెడికల్ విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో స్థానిక మాన్యం విద్యార్థులు కూడా సీట్లు పొందారు. దీంతో పాటు 100 పడకల బాతాశిశు కేంద్రాన్ని జిల్లా జనరల్ దవాఖానాను అందుబాటులోకి తెచ్చారు. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు చేరువయ్యాయి. మాతాశిశు మరణాల నివారణకు MCH దవాఖానాలో టిఫా స్కానింగ్ కూడా అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. ఫలితాలను విడుదల చేసేందుకు TSPSCకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఓ అభ్యర్థి స్థానికత వివాదంపై TSPSC అప్పీల్పై హైకోర్టు విచారణ చేసింది. ప్రస్తుతం ఫలితాలు వెల్లడించవచ్చని పేర్కొంది. అభ్యర్థి స్థానిక వివాదం తర్వాత తెలుస్తామని హైకోర్టు తెలిపింది. అభ్యర్థి స్థానికత వివాదంపై కౌంటర్ దాఖలు చేయడానికి TSPSC హైకోర్టు ఆదేశించింది. సంక్రాంతిలోపే ఫలితాలు వెల్లడించేందుకు TSPSC కసరత్తు చేస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలో పర్యటించారు. నకిరేకల్లో చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, పలు సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. ఆ
కేజీ టు పీజీ వారి కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేసుకోవడానికి అనేది ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన దగ్గర 1000 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆషామాషి కాదు, అందులో చదువుతున్న ఒక్కొక్క స్టూడెంట్ పైన 125,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఒకటి రెండు కాదు, మనం ఇంట్లో కూడా అంత మంచి భోజనం పెట్టాం కానీ అక్కడ గురుకులాల్లో పెడుతూ మంచి విద్యను అందించే ప్రయత్నం చేస్తున్న దాంట్లో నిజంగా గురుకులాల్లో ఉన్న పిల్లలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. మంచి మంచి అవకాశాలు తీసుకొచ్చుకుంటూ బాగా చదువుతున్న పిల్లలందరికీ ఇంకా భవిష్యత్తుకు బాటలు వేస్తున్న రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. దాదాపుగా 1150 జూనియర్ కాలేజీలు, అది కూడా రెసిడెన్షియల్ అంటే గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 85 డిగ్రీ కాలేజీలు గురుకులాలలో ఏర్పాటు చేయడం జరిగింది. 2 లా కాలేజీలు, 2 పీజీ కాలేజీలు. అంటే ముఖ్యమంత్రి గారి కళ కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలన్న సంకల్పంలో అడుగులు వేస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మన ఊరు మనబడ అనే కార్యక్రమాన్ని తీసుకొని మన రాష్ట్రంలో ఉన్న 26,000 పాఠశాలల్ని 3 విడతలుగా 7,000 కోట్ల పైచింత డబ్బులతోని మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. చాలా తొందరలోనే వాటన్నిటి కూడా రూపం తీసుకొచ్చి చాలా తొందరలో 30% స్కూల్స్ ఇనాగ్రేషన్ చేసి పిల్లలకి అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.